హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయక్. ఈరోజు 19th May 2022. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉందో పరిశీలిద్దాం. ముందుగా నేటి రోజున మనం ఏదైతే బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీలో కానీ మనం సెల్ చేసి ఏదైతే 34,500 అంటే 34,400 పైన మనకు మార్కెట్ సస్టైన్ అవ్వలేనప్పుడు 34,500 దగ్గర నుంచి అక్కడి నుంచి మనం డ్రాస్టికల్గా మనం సెల్ కాల్ తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి మనకు 400 పాయింట్స్ మనం బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా నిఫ్టీ కూడా మార్నింగ్ మనం బై చేసి 16,250 దగ్గర బై చేసి 360 దగ్గర మనం ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత మళ్ళీ సెల్లింగ్లో మళ్ళీ కావాలి 50 పాయింట్స్ మళ్ళీ కరెక్షన్ చూసాం. అదేవిధంగా నిన్నటి రోజున 34,500 పిఏని 250-260 దగ్గర నుంచి 400 వరకు కూడా మనం ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. ఈ రోజున నిఫ్టీ చార్చ్ యాప్లో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ట్రెండ్కి తగ్గట్టుగా మనం ఏ విధమైన కాల్స్ ఇచ్చుకుంటున్నాము దాని ప్రకారం మనం చేస్తే అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ ఏదైతే 34,400 పైన మార్కెట్ సస్టైన్ అవుతేనే మార్కెట్ అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మార్కెట్లో ఈ 34,400 కింద కానీ మార్కెట్ ఇదే విధంగా కంటిన్యూ అవుతే 33,600 వరకు కూడా మార్కెట్ మళ్ళా డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ మోస్ట్లీ మార్కెట్ ఒక టేక్ఆఫ్ తీసుకున్నప్పుడు మొన్నటి రోజున బాగా భారీగా పెరిగింది కాబట్టి నిన్న కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కానీ కన్సాలిడేషన్ ఫేజ్ కానీ ఉన్నది కాబట్టి ఈరోజు మళ్ళా 34,400ని అధిగమిస్తే ఖచ్చితంగా అక్కడి నుంచి మార్కెట్ ఇదే వారంలో ఇంకొక 800-1000 పాయింట్లు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నిఫ్టీ వెరీ స్ట్రాంగ్గా ఉంది. నిఫ్టీ 16,300 ఈజ్ ద బేస్ పాయింట్, 16,230 నడుస్తుంది. 16,300 దగ్గర కానీ బేస్ వేసుకుని స్ట్రాంగ్గా ఒక 1 అవర్ కానీ నిలబడగలిగితే 16,300 పైన 16,600 ఒక 300 పాయింట్లు కమింగ్ సెషన్స్లో పెరగడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఏదైతే మార్కెట్లో ఏదైనా డౌన్ ట్రెండ్కి వచ్చి 16,000 దగ్గర కానీ సస్టైన్ అయ్యి అక్కడ నుంచి కానీ కిందకి వెళ్తే 16,000 దగ్గర నుంచి కానీ కిందకి వెళ్తే మార్కెట్ 15,700-15,500 ఈ రేంజ్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. కానీ మోస్ట్లీ మార్కెట్ ఏదైతే ఒక డౌన్ ట్రెండ్కి ఒక స్టాప్ పెట్టి అక్కడ నుంచి కన్సల్టేషన్ అయ్యి టేక్ఆఫ్ అవుతుందో అది కంటిన్యూ అయ్యే క్రమంలోనే నిన్నటి రోజున ఒక కన్సల్టేషన్ ఫేజ్ చూసిందని అనుకుంటున్నాను. అక్కడి నుంచి మళ్ళా టేక్ఆఫ్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దానికి తగ్గట్టుగా మనం తీసుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేసి మంచి లాభాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా స్టాక్స్ విషయానికి వస్తే స్టాక్స్ అన్నీ కూడా మంచి బాటం రేట్లు దొరుకుతున్నాయి కాబట్టి మంచి స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసి ఒక 1-2 వీక్స్లో కూడా అధిక లాభాలు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రోజున కొంచెం టేక్ఆఫ్ అయ్యే స్టాక్స్లో హిండాల్కో, టాటా కన్జ్యూమర్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, ఏషియన్ పెయింట్స్, దివీస్ ల్యాబొరేటరీస్ అండ్ రిలయన్స్ ఐటీసీ లాంటి ఈ స్టాక్స్ అన్నీ కూడా మార్కెట్లో టేక్అప్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. మార్కెట్ కానీ ఏదైనా పాజిటివ్ మూమెంట్లో కానీ 16,300 పైన కానీ మార్కెట్ సస్టైన్ అవుతే ఒక 1 అవర్ ఈ స్టాక్స్ అన్నీ కూడా మార్కెట్లో ఒక అప్టెండ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇండెక్స్ ట్రేడ్ చేసే వాళ్ళు నేను మీకు ప్రధానంగా ఇచ్చే సలహా ఏంటంటే కన్సిస్టెన్సీ ప్రాఫిట్స్ కావాలనుకున్నప్పుడు మనం ఏదైతే ఇండెక్స్ని ఈ ద్వారా ఈ విధంగా ఒక జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనం మార్కెట్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తే మనం మార్కెట్లో సెల్ చేయాలి లేదా ఎక్కడి నుంచి టేక్ఆఫ్ అవుతుంది బై చేయాలి అన్నది అంతా కూడా ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నేను ఇన్ డీటెయిల్గా మీకు చెప్తాను. మీ దగ్గర ఒక 1 లాక్ 2 లాక్స్ ఉండి మీరు డైలీ రెగ్యులర్గా మార్కెట్లో ఉంటే దీని సపోర్ట్ కూడా తీసుకుంటే మీకు అద్భుతమైన ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఆప్షన్స్ విషయంలో మనం ప్రతిరోజు కూడా మీకు ఏదైతే గైడ్ చేసి మనం చెప్తున్నామో అవన్నీ కూడా ఆప్షన్స్ విషయంలో మనం చాలా క్లారిటీగా ప్రతిరోజు కూడా ఒక 5-10,000 రూపీస్ సంపాదించుకునే క్లాసెస్ అయితే మనం ఈజీగానే చెప్తున్నాము. అదేవిధంగా మనం ఆప్షన్స్లోను రెగ్యులర్గా మనం కన్సిస్టెన్స్గా ప్రాఫిట్ తీయడానికి మంచి స్కోప్ ఉన్నది. అది ఏ విధంగా తీయాలన్నది అంతా కూడా మళ్ళీ ఎప్పుడన్నా మీకు క్లాస్ కండక్ట్ చేసినప్పుడు ఆప్షన్స్ మీద మళ్ళీ వర్క్షాప్ని కండక్ట్ చేసే అవకాశం ఉంది. లాస్ట్ టైం ఏదైతే చేసావో వాళ్ళందరికీ కూడా పెర్ఫెక్షన్ తీసుకురావడం జరిగింది. ఇక మళ్ళా ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ ఒక లిమిటెడ్ మెంబర్స్ తోటి మళ్ళీ ఆప్షన్స్లో కూడా మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉంటే
మీరు కాల్ చేయొచ్చు. అది త్వరలో మనం ఏదైనా వర్క్షాప్ పెడితే మీ అందరికీ కూడా ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఆప్షన్స్ లో కూడా మనం ప్రతిరోజు కూడా నేను మీకు చూపిస్తున్న విధంగా నిన్నటి రోజున కూడా మనం 11,000 రూపీస్ తీసాము. అంటే నా జనరల్ ట్రేడ్ ఎక్కువ ప్రాఫిట్స్ వస్తే జనాలు ఎక్కువగా టెంప్ట్ అయ్యి ఇంత ప్రాఫిట్స్ వస్తాయా అని అంటున్నారు. కాబట్టి సింపుల్గా ఆప్షన్స్ లో డైలీ 5 to 10,000 రూపీస్ ఏ విధంగా ఎర్న్ చేయొచ్చు అన్న దాని గురించి అంతా కూడా నేను డీటెయిల్గా మీకు చూపిస్తూ ఉంటాను. అదేవిధంగా ఆప్షన్స్ లో చాలా సింపుల్ టెక్నిక్స్ తోటి సింపుల్ అడ్జస్ట్మెంట్ తోటి ఈజీగా ట్రేడ్ చేసుకుని అధిక లాభాలు తీసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.